టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పిండి వడియాలండి, అదండి సగ్గుబియ్యం వడియాలు కూడా అంటారు. దీనికి కావాల్సింది మీరు ఒక ఏ కొలతతో తీసుకుంటున్నారు, ఒక గిన్నె, ఒక లోటాను, ఐదో గ్లాసు, ఒక బౌల్ తీసుకోండి. దీంతో మీరు ఒక గిన్నె పిండి అంటే మీరు 9 గ్లాసులు వాటర్ పడుతుందండి. దానికి నైటే ఒక 2 గుప్పళ్ళు సగ్గుబియ్యం నీళ్ళలో నానేసి పెట్టుకోవాలి. తర్వాత కావాల్సిన ఉప్పు అండి, 2 స్పూన్లు జీలకర్ర, 10 పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. చాలా సింపుల్ అండి ఇది వండేది. మనం ముందుగా వాటర్ని కొలుసుకుందామండి. 6 బౌళ్ళు వాటర్ వచ్చి ఎసరు పెట్టుకోవాలండి. 3 బౌళ్ళు వాటర్ వచ్చి పిండిలో కలిపి పెట్టుకోవాలి. మందపాటి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. మందపాటి గిన్నెని తీసుకుని దీంతో ఒక 6 బౌళ్ళు నీళ్ళండి వాటర్ ఎసరికి పెడతాము. 1, 2, 3, 4, 5, 6 అండి. ఇది ఎసరకండి. ఇప్పుడు ఇది దూరంగా పెడదాము. ఇప్పుడు దీన్ని పిండి కలుపుకోవడానికి 3 వేసుకోవాలండి. 1, 2, 3 అండి. మొత్తం 9. ఒక పిండి కొలత అంటే మనం 9 నీళ్ళు తీసుకోవాలండి. పెద్ద గిన్నెలో 6 ఎసరకు పెట్టుకోవాలి. 3 గిన్నెలు నీళ్ళు దీంట్లో పోసుకొని మనం పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు ఎంత ఏదేంతో తీసుకుంటున్నారో దాన్ని కొలతలుగా తీసుకుని నీళ్ళల్లో మనం దోశ పిండిలాగా లూజ్గా కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకోవడం వల్ల అది నీళ్ళలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం ఒక గిన్నె పిండినండి. ఒక 3 గిన్నెలు నీళ్ళు ఉన్నాయి కదా, దానిలో వేసుకుని మనం దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. దీనివల్ల పిండి మనం దానిలో వేసినప్పుడు, ఎసర్లు వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. చాలామంది అట్లాగే పోసి ఒకరు తిప్పుతూ ఉంటారండి. దానికన్నా ఈ పద్ధతి ఈజీ అండి. 3 గిన్నెల నీళ్ళల్లో ఈ పిండిని మనం ఇలా ఉండలు లేకుండా చేత్తో కూడా కలుపుకోవచ్చు అండి. నేను వీడియో తీస్తున్నా కదండి, మళ్ళీ చెయ్యాలి ఇటు తిప్పుడు అందుకని ఇలా ఉండలు లేకుండా దోశ పిండిలాగా అండి బాగా కలుపుకుని పెట్టుకోవాలండి. దీన్ని మనం చేతితో బాగా స్మాష్ చేసి ఉండలన్నీ చితికిపోయేలాగా బాగా పెట్టుకోవాలి. ఇలా లూజ్గా పెట్టుకోవాలి, ఉండలే ఉండకూడదు. అవతల వచ్చేసి మనం ఒక 6 నీళ్ళు తీసుకున్నామండి. 6 నీళ్ళు తీసుకున్నాం కదా, ఇదేమో వచ్చి పిండిలో 3 గిన్నెలు నీళ్ళు పోసాం, దీంట్లో 6 పోసాం. దీంట్లో వచ్చి మనం ముందుగా ఉప్పు వేసేద్దామండి. మీరు పొయ్యి మీద పెట్టి కూడా వేసుకోవచ్చు. నేను షూట్ చేయడానికి అనేసి అన్నీ ఒకసారి వేసేస్తున్నాను. దీనికి సరిపడా ఉప్పు అండి. ఉప్పు వేయాలి. అవతల వచ్చి జీలకర్ర అండి. కొంతమంది నువ్వులు కూడా వేస్తారండి. నువ్వులు వేస్తే కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యం వేస్తారు, నువ్వులు వేస్తారు, కొంతమంది వామ్ వేస్తారండి. ఒక్కొక్క టేస్ట్గా అండి అది ఫ్లేవర్కి వేసుకుంటారు. మీరు ఒక 10 పచ్చిమిరపకాయలు అల్లము పేస్ట్ చేసేసి ఇది వేసుకోవాలండి. దీనిలో వేసేసుకోవాలి. మీరు ఈ నీళ్ళు మసలేటప్పుడు పిండిని ఈ ఎసర్లో వేసుకోవాలండి. అంతేనండి, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. కాకపోతే పొద్దుటే లేవాలి. లేచి కొంచెం ఎండబడక ముందే కాసుకుంటే మీకు వడియాల పిండి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఈ ఎసర్ని వచ్చేసి పొయ్యి మీద పెడదామండి. ఎసర్ని పొయ్యి మీద పెడదాం. ఈ నీళ్ళు తెరలేటప్పుడు ఈ పిండిని పోసేసి తిప్పడం అండి. అంతే అండి వడియాల పిండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం. పొయ్యి మీద పెట్టండి. ఈ అసర్లో మనం అల్లం పచ్చిమిరపకాయ వేసాం, ఉప్పు వేసాం, సగ్గుబియ్యం నానబెట్టాం కదండి. బాగా చూసారా, ఇట్లాగా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోవాలి. ఉడికిపోతేనే మీకు వడియాలు వేయించినప్పుడు బాగా ఎగుతాయి, పళ్ళకి అంటుకుంటాయండి. మీరు సరిగా ఉడకకుండా మీరు వడియాలు వేసారంటే ఈ పళ్ళకి అంటుకుని సౌకర్యంగా ఉంటుంది అండి. తినేప్పుడు మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఈ సగ్గుబియ్యాన్ని ట్రాన్స్పరెంట్గా ఉడకాలి. ఉడికినాక మనం ఈ నీళ్ళల్లో 3 గిన్నెల నీళ్ళల్లో పిండిని ఊరబెట్టుకున్నాం కదండి, ఇది పోసి తిప్పుకుంటూ ఉండాలండి. ఇలాగా మొత్తం ఉండలు లేకుండా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. పక్కనుండి చూసుకుంటూ ఉండాలి, కొత్త కొత్త ఉడకాలి.
కొత్త కొత్త ఉడికాయ బుడగలో పైకి చుమ్ముతూ ఉంటుంది పిండి అడిగంటుకొని చూసారా చక్కగా ఉడికిని సగవే. దీన్ని ఒక 10 నిమిషాలు మెల్లిగా ఉడికించుకుని ఇది చూడండి లంపులు కట్టకుండా ఇలా చూసుకుంటూ ఉన్నారంటే మీకు వడియాల పిండి రెడీ అవుతుందండి. ఒక కాటన్ క్లాత్ని తడిపి డాబా పైన మంచం మీద అయినా వేసుకుని దీన్ని మీకు ఎంత కావాలో ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండిని తీసుకుని పోసుకోవడం అండి. సగ్గు బియ్యం ఆ బియ్యం పిండితో వడియాలండి. చాలా బాగుంటాయి, 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా బాగుంటాయి. నిలువ బాగా క్లాత్ మీద ఎండబెట్టుకోవాలండి. క్లాత్ మీద పోసి 2వ రోజు ఊడిపోతాయి. మనం క్లాత్ వెనక అలా నీళ్ళు పోసి నీళ్ళు చిమ్మ వడియాలు ఒలుసుకుని 2-3 రోజులు గలగలాడేలాగా ఎండబెట్టుకుని దాచుకుంటే చాలా రోజులు ఉంటాయండి. మనకి ఇప్పుడు పిండిని ఉండలు కట్టకుండా చూసుకోవాలి. 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటూ ఉండాలి. పక్క నుండి అడిగంటకుండా చూడండి. పిండి చూసారా కొత్త కొత్త మనీ ఉడుకుతుంది, ఇట్లా బబుల్స్ వచ్చి ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మనకి పిండి రెడీ అయినట్టు అండి అర్థం. సగ్గు బియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయి. ఇలా బబుల్స్ వచ్చేసి మీకు కొత్త కొత్త ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనకి ఆపేసి మనం ఒక కాటన్ క్లాత్ని తడిపేసి దాని మీద మనకు కావాల్సిన సైజులు వేసుకోవాలండి. ప్లాస్టిక్ షీట్ మీద వేయకూడదు. అది ప్లాస్టిక్ వేడి పిండి వేడిగా వేసేసరికి దాని ఆ ప్లాస్టిక్లోని చెడు గుణాలు వడియాల్లోకి వస్తాయండి. మనం ఎంత హైజీనిక్గా ఇంట్లో పట్టుకున్న వడియాలకి ప్లాస్టిక్ వద్దు. కాటన్ క్లాత్ మీద వేద్దాం. ఇంకా ఆపేద్దామండి. ఇంకా ఆపేస్తే ఇది ఒక క్యాన్లోకి షిఫ్ట్ చేసి డబ్బా పైకి తీసుకెళ్ళి కింద ఒక క్లాత్ స్ప్రెడ్ చేసి దాని మీద వేద్దాం. చూసారా పాయసంలాగా ఉంది. మనం ఉడికించిన పిండిని మనకి ఇష్టమైన సైజుల్లో ఇలా వేస్తే 1 రోజులో ఎండిపోతాయి. 2వ రోజు క్లాత్ని తిరిగేసి వాటర్ చిమ్మి వడియాలు ఒలుసుకోవాలండి. ఒలుసుకున్నాక 2-3 రోజులు బాగా ఎండబెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇది వేసినప్పుడు పెద్దగా ఉన్నా ఆరిపోయి కొంచెం తక్కువగానే వస్తాయి. దీంట్లో ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి ఎండిపోయినప్పుడు మనకి తక్కువగా పలచగానే వచ్చేస్తాయండి. అప్పుడల్లాగా వచ్చేస్తాయి. ఆపేసి ఇదే అండి వడియాలు వేసాము. ఇంకా ఒక 24 అవర్స్ అండి. రేపు ఇదే టయానికి మీకు వడియాలు ఓడదీసేసుకోవచ్చు అండి. క్లాత్ వెనకాల కాస్త నీళ్ళు చిమ్మి ఒలుసుకుని బాగా 2-3 రోజులు గలగల ఆడేలాగా ఎండబెట్టుకోవాలండి. అప్పుడే మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. సగ్గు బియ్యం వేసి మీరు 9 వేసుకోవచ్చు, 10 వేసుకోవచ్చు, 11 వేసుకోవచ్చు. 11 వేసుకుంటే ఇంకా పలచగా వస్తాయండి, 10 వేసుకుంటే మీడియంగా వస్తాయి. ఇది వచ్చి ఒక అటు లూస్గా కాకుండా ఇటు టైట్గా కాకుండా ఉంటుంది. మనకు వచ్చి ఒడియం కరెక్ట్గా లెవెల్లో ఉంటుందండి. మీరు ఇంకా పలచగా కావాలంటే ఒక 10 వేసుకోవచ్చు, 11 కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. వడియాలు సింపులేనండి. కాకపోతే డబ్బా బయట తీసుకొచ్చి ఎండలో నీడ ఎక్కడ ఉందో అక్కడ వేసాము, తర్వాత ఎండ వస్తుందండి మెల్లగా. పిల్లలు ఉంటాయండి, గడగడ పైకి మోసుకొచ్చి వేస్తారు. నేను ఏదో కాస్త ఒక గిన్నె పిండి ఇవాళ శాంపుల్గా మీకు వేసి చూపించాలండి. అండి రేపు నుంచి కొంచెం ఎక్కువ ఉడకబెట్టి 2-3 రోజులు వేసామనుకోండి, సంవత్సరం అంతా మనకి ఇంట్లో పప్పులు వండుకున్న సాంబార్లు ఏమైనా పులుసుల్లోకి నంచుకుని తింటే బాగుంటాయండి. మీరు బయట కొనేవి మైదా వేస్తారు. మనం వరి పిండితో వేసుకున్నాము, సగ్గు బియ్యం వేసుకున్నాం, అల్లం పచ్చిమిరపకాయ వేసుకున్నాం. ఇది ఇప్పుడే ఎండ వస్తుంది. నేను ఎక్కడ నీడందో అక్కడ కూర్చుని వేసేసాను. మెల్లగా ఎండ వస్తుందండి. మీరు 7-8 లోపు వేసేసారంటే మీకు ఎండ తగలదు. ఇంకా ఇంతేనండి ఒడియాలు. మీకు ఎట్లా 10 కావాలంటే 10 వేసుకొచ్చండి. ఇంకా పలచగా కావాలి అట్లా స్పూన్ తీస్తే జారి నీళ్ళులాగా వేసుకునేలాగా కూడా 11 కూడా వేసుకోవచ్చు. నేను 9 వేసి మీకు ఇవాళ చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా దూరంగా ఎదురు డబ్బా మీద కూడా వేసారండి అందరూ. సీజన్ అంటే ఒడియాలు, ఈ సీజన్లో ఒడియాలు పట్టుకుంటారు. ఈ పూలు ఏప్రిల్ నెలలో చెట్టు ఫుల్గా పోస్తుందండి, సగం చెట్టు కట్ చేసేసారు. నాకు ఈ సీజన్లో ఈ చెట్టు చూడడం బాగా ఇష్టం అండి. తొమ్మిదలు వస్తాయి పక్షులు. ఆ ఎదురు ఒక చెట్టు ఉంటుందండి, అది కూడా విరబూసేస్తుందండి. ఒక గుట్టలు గుట్టలుగా ఫ్లవర్స్ కింద పడిపోతాయి యెల్లో కలర్. మాకు కూడా ఊడ్సి చూసారా గుట్టలు గుట్టలుగా పువ్వులు కుప్పల్లో కూడిసి పారేస్తారండి. అన్ని పూస్తాయి పాపము, ఎక్కడి నుంచి ఎన్ని పువ్వులు నేలపాలు అయిపోతూ ఉంటాయి. ఈ పువ్వులు వచ్చినప్పుడు నేను చాలా సంతోషిస్తానండి. కళ్ళ నిండా చూసుకుంటానికి ఆనందంగా ఉంటుంది.
ఇది లాస్ట్ ఇయర్ పొడియాలండి, 1 ఇయర్ అయిపోయింది. నా దగ్గర ఒక 2 గుప్పళ్ళు మిగిలితే మీకు చూపిస్తున్నా. ఇట్లా ఎండిపోతే ఇలా వస్తాయండి. మీరు క్లాత్ వెనకాల నీళ్ళు చిమ్మి రేపు పొద్దుట ఓడ తీసుకుని బాగా 2-3 డేస్ బాగా ఎండలో గలగల్లాడితే, ఇక్కడ గలగల్లాడేలాగా ఎండబెట్టుకుంటే ఈ మాదిరి వస్తాయండి. నూనె బాగా కాగినాక మీరు అట్లా వేసి జస్ట్ వైట్గా ఉబ్బిపోతాయండి. తీసేయడమే, మీరు చక్కగా వేయించుకోవచ్చండి. ఇది చూసారా, 1 ఇయర్కి ఏం అవ్వలేదు. ఇంకా లాస్ట్ 2-3 టైమ్స్ వేయించుకోవచ్చు. 2 గుప్పళ్ళు ఉన్నాయి మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను. 1 ఇయర్ కూడా మనకి అప్పుడప్పుడు ఎండ పెట్టుకుంటూ ఉండాలండి. బాగా డ్రై అయ్యాక మీరు స్టోర్ చేసుకుంటే మీకు సంవత్సరం బాగుంటాయండి. దీంట్లో చక్కగా జీలకర్ర ఉంది, అల్లం ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. టేస్ట్గా ఉంటుందండి. మీరు నేను వేసినప్పుడు లావుగా చూసారు కదా, ఇప్పుడు ఈ సైజులో వస్తాయండి. అప్పుడల్లాగా వస్తాయి, పలచగా బాగుంటాయండి. నీళ్ళు మనం అక్కడ నూనె బాగా కాగంగానే వేస్తే అట్లా ఉబ్బిపోయి బాగా వస్తాయండి. సగ్గు బియ్యం అయి బాగా ఉడికి మీకు తెల్లగా బాగా పొంగి పొంగి వస్తాయండి. ఇందో గోంగూర కట్టుకున్నానండి. ఇది ఉలిసి నీళ్ళు వేసి పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేయాలి. కొంచెం పైకి వెళ్ళి ఒడియాలు వేసేసరికి ఇవాళ ఎండ తీవ్రంగా ఉందండి. వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా వంటలో మునిగాను. ఇంకా వీడియో అప్లోడ్ చేసి వంట పని చేస్తాను. గోంగూర పచ్చడి చేస్తాను. కంద పులుసు పెడతా. ఇదేండి, ఇట్లా చక్కగా మీరు ఒక పెద్ద డబ్బా కడిగి ఎండబెట్టుకుని రోజు ఒక బౌల్ అయినా లోటాడైనా మీరు కొంచెం కొంచెంగా, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం ఎక్కువ పిండి ఉడకబెట్టుకోవచ్చు. మీరు వేసే వాళ్ళ నాయన పైకి మోసుకెళ్ళాక కొంచెం ఉడకబెడతారండి. కొంచెం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఉడకబెట్టుకోండి. 10 నీళ్ళు వేసుకోవచ్చు, 11 వేసుకోవచ్చు, 11 వరకు వేసుకోవచ్చండి. మీ ఇష్టం అండి. 5 వేస్తారు, 6 వేస్తారు, నేను 9 వేసాను. మీరు 10, 11 కూడా వేసుకోవచ్చండి. బాగా ఉడికితే పిండి బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒడియాలు పట్టుకుని స్టోర్ చేసుకోండి. మనం బయట అన్నీ దొరుకుతున్నాయండి. బయట మన ఇంత నీట్గా చేయరు, మనం ఇంట్లో చేసుకున్నంత నీట్గా చేయరు. మనం ఏదో కాలక్షేపం అండి, పిల్లలకి ఇస్తా కాసిన ఇస్తే సంతోషిస్తారు. వాళ్ళు కొనుక్కునేదానికన్నా మన ఇళ్లలో చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి.